welcome to your tv తెలంగాణలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి రేవంత్ రెడ్డి తన పాలనతో బీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు తప్పు కనిపిస్తే ఏ ఒక్క నీతిని కూడా వదలకుండా నిలదీస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు ఈ క్రమంలో మిగిలిన నేతల గుండెల్లో గుబులు మొదలైంది మొన్నటికి మొన్న హెచ్ఎండిఏ బాలకృష్ణ ఆస్తుల చిట్ట బయటకు రాగా నిన్న సిఎస్ సోమేష్ కుమార్ ఇరవై ఐదు ఎకరాల భూమి కొనుగోలుతో పాటు ఆయనకు సంబంధించిన ఆస్తి వ్యవహారాలపై సంచలన నిజాలు బయటకు వచ్చాయి ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మిగతా బీఆర్ఎస్ నేతలపై కూడా ఫోకస్ పెట్టారు అలర్ట్ అయిన పలువురు నేతలు రేవంత్ రెడ్డిని కలిసి ఎందుకు కలిసేందుకు అపాయింట్మెంట్ కొరకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు ఇంకో కొంతమంది టీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇలా కాంగ్రెస్లో చేరితే గతంలో తమ పైన నమోదైన కేసుల నుంచి తప్పించుకోవచ్చని కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే అని మళ్ళీ సొంత కూటికి వెళ్లేందుకు దారి వేస్తున్నారు అతను ఎవరో కాదు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి త్వరలోనే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి తాజాగా హుజూరాబాద్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు క్రమంలోనే రీసెంట్గా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ మారారు అయితే కౌశిక్ రెడ్డే వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని హుజూరాబాద్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటి పార్టీ మారిన ప్రతి ఒక్కరూ కౌశిక్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం విశేషం వాళ్ళు పార్టీ మారుతున్నా కౌశిక్ వాళ్ళను ఆపేందుకు ప్రయత్నం కూడా చేయడం లేదు గతంలో ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళ వెంటే ఉన్న కౌశిక్ రెడ్డి వాళ్ళంతా పార్టీ మారుతుంటే ఆపేందుకు కూడా ప్రయత్నం చేయకపోవడంతో ఆయనే వాళ్లను కాంగ్రెస్ లోకి పంపుతున్నారు అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి బంధువు ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్ ఇంకొకరు బిఆర్ఎస్ లో ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌశిక్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారు అని అంతా అనుకున్నారు కానీ కౌశిక్ మాత్రం బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతున్నారు సరైన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్లో చేరేందుకు కౌశిక్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అందులో భాగంగానే ముందుగా తన అనుచరులను కాంగ్రెస్లోకి పెద్ద మొత్తంలో పంపిస్తున్నారని హుజురాబాద్లో టాక్ గతంలో కౌశిక్ బీఆర్ఎస్ లోకి వచ్చిన సమయంలో కూడా ఇదే జరిగింది ఆయన జాయిన్ అవ్వడం కంటే ముందే ఆయన అనుచరులు భారీగా బీఆర్ఎస్లో చేరారు తర్వాత కౌశిక్ ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు సేమ్ అదే సీన్ మరోసారి హుజురాబాద్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని హుజురాబాద్ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది అయితే నిజంగానే కౌశిక్ కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారా లేక ఆయన అనుచరులు నిజంగానే ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే